హలో, వెల్కమ్ టు ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అండి. మనకి ఇక్కడ మోక్ టెస్ట్ అనేటివి అప్లోడ్ చేయడం జరిగింది. మనకు ప్రాక్టీస్ చేసుకోవచ్చు, ఏ విధంగా ఉంటుంది, ఎగ్జామ్ స్టార్టింగ్ ఎలా ఉంటుంది, ఎండింగ్ ఎలా ఉంటుంది, సేమ్ సిస్టమ్ ఉంది, ఎలాగైతే రాస్తామో మనకి సేమ్ అదే విధంగా ఇక్కడ ఉండడం అయితే జరుగుతుంది. మీ ఎగ్జామ్ సంబంధించి క్లిక్ చేసుకోండి. ఏది మరి మోక్ టెస్ట్ రాయాలి లేదా చూడాలి అనుకుంటున్నారో చూడండి. ఇవి మరి క్లిక్ చేసినట్టయితే, సపోజ్ ఎగ్జిట్ క్లిక్ చేస్తున్నాను, ఈ విధంగా వస్తుంది మీకు. ఇక్కడ మీకైతే అక్కడ సిస్టంలో అయితే ఇక్కడ మాకు మీ ఫోన్ నెంబర్ నేమ్ అన్నీ ఉంటుంది, ఒకసారి కరెక్ట్ అనేది చూసుకోవాలి. ఇంకా వాళ్ళు చెప్తారు ఇక్కడ మనకి పాస్వర్డ్, ఆల్మోస్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది. ఇక్కడ క్యాండిడేట్ హాల్ టికెట్ నెంబర్ అనేది మనకు అక్కడ రావడం జరుగుతుందండి. అదంటే ఎంటర్ చేసిన తర్వాత సైన్ ఇన్ అని చెప్పి మనం క్లిక్ చేస్తాము. సైన్ ఇన్ అని క్లిక్ చేసినట్టయితే ఇక్కడ ఈ క్వశ్చన్స్ కూడా ఒకసారి చూసుకోండి మీరు ఇక్కడ. ఓకే, ఇది మనకు శాంపుల్ మోక్ టెస్ట్ కదా. నెక్స్ట్ అనండి. నెక్స్ట్ ఇక్కడ మనకి ఐ హ్యావ్ రీడ్ అండ్ అండర్స్టుడ్ ద ఇన్స్ట్రక్షన్స్ అంటాము. నెక్స్ట్ ఈ టిక్ మార్క్ పెట్టిన తర్వాత ఐ ఆమ్ రెడీ టు బిగిన్. మన టెస్ట్ సిరీస్ ఏవైతే ఫార్మాట్లో ఉన్నాయో సేమ్ అదే ఫార్మాట్ ఉంటుందండి. ఇప్పుడు మనకు యాప్లో ఉన్నటువంటి టెస్ట్ సిరీస్ ఏవైతే ఉన్నాయో సేమ్ ఫార్మాట్లో ఉంటాయి అక్కడక్కడ మనకి. ఇక్కడ మనకి డిఎస్సికి సంబంధించి ఇక్కడ క్లాస్ వైజ్, లెసన్ వైజ్ ఉన్నాయి టెస్ట్ సిరీస్. సైకాలజీ కానీ, విద్యా దృక్పథాలు ఇవన్నీ మీకు అన్నీ కవర్ అయ్యే విధంగా ఉన్నాయి టెస్ట్ సిరీస్. ఎవరైనా ఇంకా పర్చేజ్ చేయని వారు ఉంటే చేసుకోండి. ఈ విధంగా లెసన్ వైజ్ ఉందంటే మీకు ఇక్కడ ప్రతి లెసన్ కవర్ అవుతుందండి. ఎవ్రీ లెసన్, ఎవ్రీ బిట్ కవర్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి. సైకాలజీ అయితే ఈ విధంగా మీకు టాపిక్ వైజ్ ఉంటాయి. చూడండి, దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కోర్సెస్ గురించి 8985105456కి కాల్ చేయండి. సేమ్ మనకి ఈ విధంగా సేవ్ నెక్స్ట్ ఏదైతే ఉందో ఇప్పుడు మనం చూసినటువంటి మాక్ టెస్ట్లో, మెయిన్ ఎగ్జామ్లో కూడా ఆ విధంగానే ఉంటుంది. ఈ టెస్ట్లు కూడా మీకు ఈ విధంగానే ఉంటాయండి, సేమ్ ఆ ఫార్మాట్లోనే ఉంటాయి. సో మీకు చాలా బాగా ప్రాక్టీస్ అవుతుంది ఇప్పుడు కానీ ప్రాక్టీస్ చేసుకుంటే. అదేవిధంగా క్వశ్చన్స్ కూడా ఎవ్రీ లెసన్ మీకు కవర్ అవుతుంది కాబట్టి చాలా రిపీటెడ్ బిట్స్ అనేవి మీకు అక్కడ ఎగ్జామ్లో కనిపిస్తూ ఉంటాయి. ఈ విధంగా మీకు సెల్లులో అయితే రాసుకోవచ్చు. ఒకవేళ మీకు సిస్టంలో ఏ విధంగా కనిపిస్తుందంటే డెస్క్టాప్ సైడ్ పెట్టుకోండి. డెస్క్టాప్ సైడ్ పెట్టుకుంటే మనకు సిస్టంలో ఏ విధంగా కనిపిస్తుందో అలా కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఇంకొక ఆప్షన్ ఏంటంటే ఇక్కడ చూడండి మనకి, ఇక్కడ ఫస్ట్ మీరు సైకాలజీ చేయాలంటే చేయొచ్చు, లేదంటే మనకు అదర్ సబ్జెక్ట్స్ ఏమన్నా చేయాలంటే ఫస్ట్ ఈజీవి. ఇక్కడ చైల్డ్ డెవలప్మెంట్ అని ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ క్లిక్ చేసినట్టయితే ఫస్ట్ వన్ సైకాలజీ, నెక్స్ట్ తెలుగు కాంప్రిహెన్షన్ వన్, కాంప్రిహెన్షన్ టూ అంటే పద్యం గురించి గద్యం గురించి క్వశ్చన్స్ ఉంటాయి. తెలుగు, తెలుగు వన్ అంటే మనకి ఏ సబ్జెక్ట్ కావాలంటే ఆ సబ్జెక్ట్ అయినా మరి ఇక్కడ ఓపెన్ అనేది చేసుకోవచ్చు. ఓకే, సపోజ్ మనం ఇక్కడ ఇంగ్లీష్ అండి, ఇంగ్లీష్ సంబంధించి ఓపెన్ చేద్దాము. ఇక్కడ మనకు చూసినట్టయితే క్వశ్చన్స్ అన్నీ మీకు ఇక్కడ ఒక్కొక్కటిగా రావడం జరుగుతుంది. అండము మళ్ళీ మీరు ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ అనాలండి. సేవ్ అండ్ నెక్స్ట్ అంటేనే అది మీకు సేవ్ అవి మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్ తీసుకెళ్ళమనే జరుగుతుంది. మన టెస్ట్ సిరీస్ అంతా మీకు ఆ ఫార్మాట్లోనే ఉంటుంది, ట్రై చేయండి, మీకు బాగా అలవాటు అవుతుంది. మన టెస్ట్ సిరీస్ ఏదైతే ఉందో సేమ్ ఫార్మాట్లో ఉంటుందండి. ఓకే, సేవ్ అండ్ నెక్స్ట్ అయితేనేమి, క్లియర్ రెస్పాన్స్, ప్రీవియస్, సో ఇలాంటివన్నీ. ఇక్కడ మనం చూసినట్టయితే క్వశ్చన్స్ మీరు జాగ్రత్తగా ఒకసారి ఈ ఎగ్జామ్ మొత్తం మీరు రాయండి, క్వశ్చన్స్ ఏ విధంగా వస్తున్నాయో మీకు తెలుస్తుంది. ఇక్కడ మనం చూసినట్టయితే ఇంగ్లీష్ చూసినట్టయితే ఓకే మెథడ్స్ నుంచి వచ్చినాయి, ప్లస్ గ్రామర్ నుంచి కూడా మనకి ఇక్కడ ప్రతి దాని నుంచి ఒకటి రావడం జరిగింది. ప్రిపోజిషన్స్ అయితేనేమి, ఇక్కడ మనకు మళ్ళీ మ్యాథ్స్ వచ్చేసింది చూడండి. ఓకే, ఇక్కడ మనకి సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్ అంటే కోఆర్డినేట్ కంజంక్షన్స్ యూజ్ చేసిందని ఏమంటాము. సో ఇదంతా మనకి క్విక్ రివిజన్ గ్రామర్ క్లాస్ ఏదైతే ఉంది ఇక్కడ నుండి ప్రిపోజిషన్స్ గురించి ఇచ్చారు. క్విక్ రివిజన్కి గ్రామర్ పార్ట్, ఇంగ్లీష్ గ్రామర్ పార్ట్ మొత్తం చేస్తున్నాను. అదేవిధంగా తెలుగు గ్రామర్ చేస్తున్నాము, సైకాలజీ సంబంధించి కూడా చేస్తున్నాము. వినండి, విన్నారంటే మీకు గ్రామర్ పార్ట్ అనేది కవర్ అవుతుంది. ఇక్కడ మీకు క్వశ్చన్స్ కూడా ఇవి కూడా ఒకసారి చూసుకుంటూ రండి అన్నీ అనేది. ఓకే, మీ సబ్జెక్ట్ సంబంధించి మీరు ఎస్జిటి వాళ్ళైతే ఎస్జిటి, ఎస్ఏ వాళ్ళైతే మీకు అక్కడ ఉన్నాయి కదా, ఇక్కడ మీకు అన్నీ ఒక్కొక్కటిగా ఇవ్వడం జరిగింది. సో మీకు ఏదైతే కావాలో మీరు అది ఓపెన్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓకే, మోక్ టెస్ట్ అనేటివి రాసుకోవచ్చు. సేమ్ అదే ఫార్మాట్లో ఉంటుంది టెస్ట్ సిరీస్ కదా మంది కూడా. సో చాలా యూస్ఫుల్ అవుతుంది మీకు. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక 499కి మీకు అందివ్వడం జరుగుతుంది. ఏమైనా డౌట్స్ ఉంటే 8985105456కి కాల్ చేయండి. మీకు వీడియో క్లాసెస్ కావాలి, నాకు టెస్ట్ సిరీస్ వద్దు అనుకుంటే మీకు వీడియో క్లాసెస్ కూడా అందుబాటులో ఉన్నాయి 400 రూపీస్తోనే. అదేవిధంగా సైకాలజీ సంబంధించి ఓన్లీ 101 రూపీతో మీకు ఉందండి. చూడండి, పర్చేజ్ చేసుకోండి. నచ్చితే కనుక మీరు పెద్ద కోర్సు, ఇది 499 కోర్స్ ఏదైతే ఉందో అది కూడా మీరు పర్చేజ్ చేసుకుంటారు. ఈ పీడిఎఫ్స్, ఓన్లీ పీడిఎఫ్స్ కావాలంటే 199 రూపీస్తోనే మీకు ఇక్కడ ఉంటుంది. ఇక్కడ మనకు ఓన్లీ యాప్ వరకు మాత్రమే చదువుకోవచ్చు. మొబైల్ డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ అయితే చేయించు. తెలుగు సంబంధించి క్విక్ రివిజన్ క్లాస్ యూట్యూబ్లో ఫ్రీగానే ఉందండి, వినొచ్చు. సైకాలజీ సంబంధించి ఉంది, రీసెంట్గానే మీకు ఇక్కడ ఇంగ్లీష్ సంబంధించి కూడా, గ్రామర్ సంబంధించి మనం అప్లోడ్ చేస్తున్నాము. అదేవిధంగా ప్రిపోజిషన్స్, ఆర్టికల్స్ నుంచి కంపల్సరీ బిట్ వస్తుంది, అది కూడా చూడండి. ఏపీ టెట్కి సంబంధించి ప్రీవియస్ పేపర్స్ కూడా మీకు ఇక్కడ ఫోల్డర్లో మీకు ఇక్కడ అవైలబిలిటీలో ఉన్నాయి. చూడండి, డౌన్లోడ్ చేసుకొని ఒకసారి చదువుకోండి, ఏ విధంగా క్వశ్చన్స్ వస్తున్నాయనేది కూడా తెలుస్తుంది. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్గా రావడం అనేది జరుగుతుంది.